దాదాపు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఇంద్రవెల్లి గడ్డపై నుంచి దళితుల కోసం పోరాటం ప్రారంభించాం రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం చెప్తున్నాడు ఈ రోజు టెండర్ల పేరు మీద అగ్గో సగ్గోకు అత్యంత విలువైన ఖరీదైన భూములను కట్టబెట్టిండు అందులో ప్రధానమైన లబ్ధిదారుడు మై హోమ్ అధిపతి అని చెప్పి మేము రాతపూర్వక ఫిర్యాదు సిబిఐ డైరెక్టర్ చేయడం జరిగింది మేము మై హోమ్ అధిపతి మీద రాజ్ పుష్ప ఐఏఎస్ ఆఫీసర్ మీద టిఆర్ఎస్ ఎంపీల మీద ఎవరైతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ సహకారంతో తెలంగాణ సంపదను దోచుకుంటున్నారో వాళ్ళ మీద ఫిర్యాదు చేయాలని మేము అనుకుంటే మేము అపాయింట్మెంట్ అడిగితే మాకు ఇవ్వలేదు కానీ 16 తారీఖు రోజే మై హోమ్ అధిపతి హోంశాఖ అధిపతిని కలిచాడు షా బాదుషా ఇద్దరు కలిచాను అనుసంధానకర్త క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు మనం గతంలో ప్రకటనలు చూసేది భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అంబికా దర్బారపతి అని షాకు బాదుషాకు మధ్యలో అనుసంధానకర్త కిషన్ రెడ్డి గారు ఒక పక్కన వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు ప్రధానంగా మై హోమ్ అధిపతి రామేశ్వరరావు గారి కుటుంబము ప్రభుత్వ భూములను అక్కసక్కకు కొల్లగొడుతున్నదని మేము రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పెడచెవిన పెట్టి 16 తారీఖు నాడే 17 నాడు అమిత్ షా గారు తెలంగాణ పర్యటన ఖాయమై వస్తుంటే 16 తారీఖు నాడు సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా గారిని మై హోమ్ రామేశ్వరరావు గారు కలిసినరు వారిని తీసుకెళ్లి కల్పించింది కిషన్ రెడ్డి గారు ఇవాళ నేను అడుగుతున్నా ప్రజాప్రతినిధులము ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఒక ఎమ్మెల్సీ 10 మంది ఎమ్మెల్యేలు హోంశాఖ మంత్రిని అవినీతి పరుల చిట్టా ఇచ్చి కేసీఆర్ కుటుంబం పాల్పడుతున్న అవినీతికి సంబంధించిన వివరాలు అందించడానికి మేము అపాయింట్మెంట్ అడుగుతా మాకు ఇవ్వలేదు మే ఏ వ్యక్తి మీదైతే సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినామో రాతపూర్వకంగా ఏ సంస్థ అధిపతిని మీద మేము ఫిర్యాదు చేసినామో ఆ సంస్థ అధిపతి తెలంగాణకు అమిత్ షా గారి పర్యటన కంటే ఒక రోజు ముందే ఢిల్లీలో కలిసి ఇగో ఇట్లా అలైబలై చేసుకొని ఫోటోలు దిగితే సభ్య సమాజానికి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పదలుచుకున్నది అంటే భూములు ఆక్రమించుకున్నటోళ్ళకు టెండర్లలో గోల్మాల్ చేసేటోళ్ళకు వేల కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టేటోళ్ళకు ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మేము అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి ఇవాళ అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకున్నదా అక్కడ లోపల జరిగిన చర్చ ఏంది మాకు అందుతున్న బీజేపీలో ఒక వర్గం అందిస్తున్న సమాచారం మీరు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు మీ అపాయింట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అడిగింది కేసీఆర్ అవినీతికి సంబంధించిన చిట్టాను వాళ్ళు మీకు అందజెప్పడానికి వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు చెప్పంపినరు మీరు ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వద్దు మీ పర్యటనలో ఏమాత్రం కేసీఆర్ అవినీతి గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పి గులాబీస్టు లాబింగ్ చేయడానికి వెళ్ళిన మాట వాస్తవం కాదా ఒకవేళ నిజంగానే వారు ఏదైనా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్తే అమిత్ షా గారే హైదరాబాద్కు వస్తుంటే ఈడనే పోయి ఇవ్వచ్చు కదా ఢిల్లీకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి 17 తారీఖు నాడు అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తుంటే 16 తారీఖు నాడు ఈ గుంపు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి ఆహ్వాన పత్రిక ముసుగులో కేసీఆర్ తరఫున చేసిన లాబింగ్ ఏందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఈ గులాబీ ఇష్టం మీకు తెలుసు కేసీఆర్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లేదంటే ప్రభుత్వ భూముల విషయంలో కానీ అనుమతుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయాచితంగా లబ్ధి పొందుతున్నాడన్న ఆరోపణలు తెలంగాణ సమాజంలో కోడెక్కుస్తున్నాయి కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పర్యటన కంటే ఒక రోజు ముందు మై హోమ్ అధిపతి ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన చర్చలేంది ఒప్పందాలేంది ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వద్దు అనేది రెండవది కేసీఆర్ అవినీతి గురించి మీరు ప్రస్తావించొద్దనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
ఎవరు ఏం అడిగినా మీరు ఏం మాట్లాడొద్దు అని చెప్పి కేసీఆర్ గారి తరపున లాబింగ్ చేయడానికి రామేశ్వరరావు గారు ఢిల్లీకి వెళ్ళిన మాట వాస్తవం అని చెప్పి బీజేపీ నాయకులే మాకు సమాచారం అందిస్తారు. మొదటి నుంచి మేము చెప్తున్నాం బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది, కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గంగా. నేను ఆ రోజు చెప్పిన బండి సంజయ్ ఏళ్ళు ఎరిగినా, ఈటల రాజేందర్ మోకాలు చిప్పలు అరిగినా అమిత్ షా గారు కనికరించరు, మీరు అనవసరమైన ఆయాస ప్రయాసాలు కోర్చి ఎందుకయ్యా ఈ నడక, మీ నడక బహుదూర పాఠశాలకు ఎక్కడికి వెళ్తారో గమ్యం తెలియని తీరం చేరని నడక ఎందుకని ఆ రోజే చెప్పినాం. ఇవాళ అదే నిజమైంది. పదే పదే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతాం, కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని మాట్లాడిన బండి సంజయ్ గారు నిన్న వేదిక మీద అమిత్ షా గారికి ఎందుకు అవినీతి చిట్టా ఇవ్వలేదు, మీరెందుకు కేసీఆర్ అవినీతి చిట్టా గురించి ప్రస్తావించలేదు, అమిత్ షా గారు చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు, తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ అని పదే పదే మాట్లాడుతున్న ధర్మపురి అరవింద్, బండి సంజయ్ గారు మైనింగ్లో జరిగిన అక్రమాల మీద పాపం అరవింద్ లెస్సగొట్లాడాడు కానీ చర్యలు శూన్యం. బండి సంజయ్ అంతెత్తెగిరిండు, ఒంటి కాలు మీద ఎగిరిండు కేసీఆర్ అవినీతి గురించి, కేసీఆర్ కుటుంబం యొక్క దోపిడీ గురించి. మరి ఎందుకు వీటి మీద విచారణ చేయాల్సిన సంబంధిత శాఖ మంత్రి అమిత్ షా గారు, హోంశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి అనుకుంటే సిబిఐ కానీ ఈడీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ దేని ద్వారా అయినా విచారణ చేసి